నమస్తేమ్మా. కౌసల్య చదివే కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2-3 రోజులుగా కౌసల్య కాలేజీకి రాలేదు. ఏమైందో చూసి వెళ్దామని వచ్చాను. మా కుటుంబంలో ఎవరు పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరు. కాలేజీలో చేరి 2 మాసాలు కూడా అవ్వలేదు. అదేదో ర్యాగింగ్ అది చేశారనుకుంటున్నాను. పాడు మనుషులు, ఏం చేశారో ఏమో. సాయంత్రం ఇంటికి వచ్చింది. ఏంటమ్మా అని అడిగాను. ఏమి చెప్పలేదు. అదే రోజు ఊరేసుకొని నా బిడ్డ ఊరేసుకొని చనిపోయింది. తను మా పెద్దమ్మాయి. సారీ అమ్మా. అక్క, ఇప్పుడు వచ్చింది పోలీసు. ఆ రోజు షాక్ వచ్చి విచారించి వెళ్ళింది కూడా ఆయనే. తెలుసురా, వచ్చింది దేవేందర్ కుమార్, ఏసీపీ. నిజంగానే ఒక అక్కకు చెలికో తోడబుట్టుంటే ఈ కేసు గురించి విచారించడు. ఒకవేళ విచారిస్తే చూసుకుందాం. సూర్యని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు? ఎవరు సూర్య? కౌసల్య, మీ చెల్లెలి లవర్. ఆస్తి అంతస్తు ఉందన్న పొగరుతో 10 మంది అమ్మాయిలతో తిరిగినోడు నా చెల్లికి లవర్గా ఉండడమేంటి? అలా అని ఎవరు చెప్పారు? వాడే చెప్పాడు. సభాష్, ఈ సమాధానమే నాకు కావాల్సి. ఏంటి, భలే తెలివిగా మమ్మల్ని రీచ్ అయిపోయా అనుకుంటున్నావా? అది మీరే చెప్పాలి. అవును, మేమే కిడ్నాప్ చేశాం. ఇప్పుడేం చేస్తారు? మీరొకరి ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ప్రాణాలా? ప్రాణాలు? డబ్బున్నోడ్దొక ప్రాణం, పేదోడ్దొక ప్రాణమా చెప్పండి సార్. డబ్బున్నోడ్దొక ప్రాణం, పేదోడ్దొక ప్రాణమా చెప్పండి. బ్రతుకున్న వాడిని వెతుకుతూ మీ రాజకీయ బలం, ధన బలం, అధికార బలం అన్నీ ఒకే చోట చేరి కాపాడాలనుకుంటున్నాయి. కానీ చనిపోయిన మా చెల్లి కోసం ఒక చట్టమూ లేదు, ఒక న్యాయమూ లేదు. ఇండియాలో ఉన్న అన్ని చట్టాలు ఒక్కొక్క వ్యక్తి హక్కుల్ని కాపాడటం కోసమే ఉన్నాయి. కానీ ఏ చట్టమో ఏ ఒక్క వ్యక్తిని కాపాడడం లేదు. ఇక్కడ డబ్బున్న వాళ్ళని కాపాడటానికి ఒక చట్టం, పేదవాళ్ళని కాపాడటానికి మాత్రం ఉపయోగపడే న్యాయం. ఇదేనా మీ దృష్టిలో నీతి న్యాయం? మాలాంటి పేదవాళ్లకంతా చదువు అనేది చాలా దూరంలో ఉండేది. ఇప్పుడే అది మా ఇంటికి వెతుక్కుంటూ వచ్చింది. అంతలోపే దాన్ని వేళ్లతో పాటు పీకి పడేస్తున్నారే. దాన్ని అడగడానికి మీ చట్టానికి దమ్ముందా? గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 540 మార్కులు తెచ్చుకొని స్కూల్ మొత్తానికి ఫస్ట్ వచ్చిన స్టూడెంట్ మా చెల్లి. కానీ అది ఈరోజు ప్రాణాలతో లేదు. మేమేం పాపం చేశాం సార్? పేదవాళ్ళుగా పుట్టడమే పాపమా? డబ్బుందన్న అహంకారంతో వాళ్ళని ఎవరూ ఏం చేయలేరన్న ధైర్యంతో పేదింటి అమ్మాయిల్ని మోసం చేయడానికే కొందరు తిరుగుతున్నారంటే, అదే కొందరు ప్రేమ అనే పేరుతో ఆశ పెట్టి మాటలు చెప్పి పేదమ్మాయిల మనసుల్ని మార్చి వాళ్ళ వలల్లో వేసుకుని నాశనం చేస్తున్నారే. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పేదమ్మాయిలకి రక్షణ ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి సార్. మీ చట్టము, కోర్టు, అధికారము, అనుసరణ అన్నీ ఉపయోగపడుతున్నాయి మాకు కాదు, మీలాంటి వాళ్ళకి. అందుకే ఇంత దూరం భలే కనిపెట్టేశారు కదా. కాపాడుకోండి. ఇంకో 2 గంటలు మాత్రమే వాడు ప్రాణాలతో ఉంటాడు.
మీ వల్లైతే కాపాడుకోండి. ఒక్క నిమిషం, వాడిని వెతికి పట్టుకోవడానికి నాకు 2 గంటలేమీ అవసరం లేదు. ఆల్రెడీ వాడి గురించి తెలుసుకునే వచ్చాను. మీరనుకుంటున్నట్టు అధికార బలంతోనో మనుషుల బలంతోనో ధన బలంతోనో నేను రాలేదు. నేను ఒక సాధారణ మనిషినే, మీలాగా ఒక మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినవాణ్ణి. నా పైన చాలా అధికారులున్నారు, వాళ్ల ఆర్డర్స్ని నేను ఒబే చేస్తేరాలి. కానీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని నేను మార్చి రాయగలను. ఎవ్వరూ కూడా నన్ను ఎందుకు ఏంటి అని అడిగే ప్రసక్తే లేదు. నువ్వు కిడ్నాప్ చేసిన ఆ అబ్బాయి ఈ దేశానికి సేవ చేసిన త్యాగశీలి కాదు, పెద్ద సంఘ సంస్కర్త కాదు, ఈ పబ్లిక్ని పాడు చేస్తున్న చాలామంది డబ్బున్న అబ్బాయిల్లో వాడు ఒకడు. ఇది నేను చేసిన విచారణ. నీ స్థానంలో నేనున్నా ఇదే చేస్తుండేవాణ్ణి. చెప్పండి జాన్. సార్, ఇంద్రాని కిడ్నాప్ చేసి ఉంటుందని ఒక చిన్న సస్పెక్ట్ ఉంది సార్, ఆవిడ ఒకసారి ఎంక్వైరీకి పిలుద్దామా? వద్దు, అవసరం లేదు. షీ ఈజ్ ఇన్నోసెంట్. ఓకే, నేను చూసుకుంటాను. ఏం చేస్తున్నారు సార్? ఎవిడెంట్ సార్, అది ఇట్స్ ఎ వైటల్ క్లూ. ఏంటి, అవార్డు అందుకోబోతున్నారా? కిడ్నాప్ జరిగిన 5 గంటల్లో పోలీసు శాఖ నిందితుల్ని పట్టుకున్నారని పెద్ద అక్షరాలతో పత్రికల్లో వార్తలు వస్తాయి, మనకంతా సంతోషంగానే ఉంటుంది. ఆ రాస్కెల్ డబ్బుందన్న అహంకారంతో కొవ్వు పట్టి మదమెక్కి తిరుగుతూ చాలామంది అమ్మాయిల లైఫ్లతో ఆడుకున్నాడు. పాపం ఆ అమ్మాయి అమాయకురాలు. వీడు చేసిన దానికి అవమానంతో ఉరేసుకుని చచ్చిపోయింది. మనం ఈ కేసుని కెలికితే రేపు కోర్టులో ప్రశ్నలు అడిగేటప్పుడు ఆ అమ్మాయి గురించో ఆ వీడియో గురించో మనం చూపించాల్సి ఉంటుంది. చట్టంతో ఎవరిని మార్చలేం సార్, వాళ్లకి వాళ్లుగా మారాలి. చట్టం అనేది ఒక్కో వ్యక్తి హక్కుని కాపాడేది, కానీ ఆ చట్టం ఒక అమ్మాయి హక్కుని కాపాడడంలో విఫలమైంది. పాపం ఆ అమ్మాయి ఆత్మైనా శాంతించని. ఈ నెంబర్ నుంచి అన్నవరం పోలీస్ స్టేషన్కి కంటిన్యూస్గా ఒక అబ్బాయి కాల్ చేసి కాపాడండి కాపాడండి అని అడుగుతున్నాడు సార్, సస్పెక్టింగ్ కాల్ సార్. సార్,